హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బానీ, మన ఛానల్ వచ్చేసి రబ్బానీ యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి వ్యాగనర్ తేడం జరిగింది. ఇది 2007 మోడలు. దీని లైఫ్ చూసుకున్నట్టయితే 2028 వరకు అయితే ఉంది. మనం ఫ్రెండ్ నుంచి చూసుకోవచ్చు. ముందుగానే ఫ్యాన్సీ నెంబర్ అనమాట, 500 అనమాట ఫ్యాన్సీ నెంబరు, 500 అనమాట నెంబరు. మామూలుగా లేదనమాట, 5 టోటలు. అందరికీ బాగుంటుంది అనమాట, అందరికి కలిసి వచ్చే టోటలు. మనం ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. ఫోక్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే కొత్తగా ఉన్నాయి. హెడ్లైట్స్ కూడా బాగానే ఉన్నాయి. 2007 మోడల్ కాబట్టి 2007 తగ్గట్టుగానే ఉంటాయి. కొత్త వెహికల్ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయబాకండి. వెహికల్ అయితే చాలా బాగుంది, ఇంజిన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మనం ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. మనం బానెట్ మీద అక్కడక్కడ కొన్ని స్క్రాచెస్ అయితే కనబడుతున్నాయి, కానీ నీట్గా అయితే ఉంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. టైర్లు చూసుకున్నట్టయితే 100% అయితే ఉన్నాయి ఫ్రంట్ టైర్లు. బంపర్కి అయితే 2 స్క్రూలు వేసి ఉన్నాయి, పాత బండి కాబట్టి కొంచెం అలాగే ఉంటాయి. తక్కువ బడ్జెట్లో కాబట్టి అందరూ అడుగుతున్నారు, మీకోసం అయితే తేడం జరిగిందనమాట. అలాగే మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది, నీట్గా అయితే ఉంది. ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ అయితే ఏం లేవు. చిన్న చిన్నవి ఉన్నా 1-2 అయితే ఉన్నాయన్నమాట, పెద్దగా హైలైట్ అయ్యే అయితే ఏం లేవు. 1-2 చిన్నగా ఉన్నాయి. వెహికల్ అయితే బాగుంది. వెనకాల టైర్స్ కూడా చూసుకోవచ్చు, వెనకాల టైర్స్ అయితే 80% అయితే ఉన్నాయి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. అదే మనం వెనకాల నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు వెనకాల నుంచి చూసుకున్నట్టయితే డిక్కీ మీద ఎటువంటి డెంట్స్ కానీ ఏం లేవు. 2007 మోడల్ కాబట్టి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్. అక్కడక్కడ అయితే మనకి చిన్న చిన్న మరకల్లాగా అయితే కనపడుతున్నాయి. ఇది రబ్బింగ్ చేస్తే పోతాయి అన్నమాట, కార్ బజార్స్లో అదే చేస్తూ ఉంటారు. అక్కడ బంపర్ మీద అయితే 1-2 స్క్రాచెస్ అయితే కనపడుతున్నాయి మనకి. లో బడ్జెట్ కాబట్టి ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి కొత్త కార్ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయబాకండి. కొత్త కార్ లాగా అయితే ఉండదు, సెకండ్ హ్యాండ్ కార్ లాగే ఉంటుంది. చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు చిన్న చిన్న విషయం మీద, ఏమంటే బంపర్కి గీత ఉందేంటి, డోర్కి డెంట్ ఉందేంటి అని. సెకండ్ హ్యాండ్ కార్స్ అన్నాక అలాగే ఉంటాయన్నమాట, చిన్న చిన్న పనులు అయితే చేపించుకోవడం అయితే ఉంటుంది. అలాగే టైర్ చూసుకోవచ్చు, 100% అయితే ఉన్నాయి. వీల్ క్యాప్స్ వేసారు, బాగున్నాయి, నీట్గా అయితే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి మనం బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, చిన్నదంటే చిన్న డెంట్ అయితే ఉంది. వెహికల్ అయితే బాగుందన్నమాట. అలాగే ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు మనం, ఇక్కడ కూడా ఒక చిన్న చిన్న డెంట్ అయితే ఉంది, పెద్దగా ఏం లేవు. అలాగే రైట్ సైడ్లో ఫెండర్ చూసుకోవచ్చు, దీనికి కూడా 2 స్క్రూలు అయితే వేసి ఉన్నాయి బంపర్కి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తానన్నమాట. వెహికల్ అయితే బాగుంది. అలాగే మీకు ఒకసారి ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చూడండి. సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ చినగలేదు, నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు, 100% అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. వెహికల్కి ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేసింది, పాడవకుండా నీట్గా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇంజన్ సౌండ్ అయితే కాదు, ట్రాక్టర్ వెళ్తుందన్నమాట, కంగారు పడద్దు ఎవరు. చూడండి, ఫ్లోర్ మ్యాట్ వేసింది చక్కగా నీట్గా. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు మనం, డాష్బోర్డ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ గీతలు పెట్టడం కానీ అలాగే ఏం లేదు, నీట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇంజన్ చూసుకోవచ్చు అనమాట. 2007 వ్యాగనార్ ఇంజన్ అనమాట, చూసుకోవచ్చు. ఇంజన్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా అయితే ఉంది. నేనైతే డ్రైవ్ చేశాను, వద్దన్నా సరే పరిగెడుతుంది బండి, చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ పరంగా అయితే. బండి ఇంజన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంజన్ నుంచి, ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ ఏమి రావట్లేదు. బ్యాటరీ కూడా చాలా బాగుంది, అలా సెల్ఫ్ తిప్పంగానే బ్యాటరీ బండి స్టార్ట్ అయిపోతుంది. బ్యాటరీ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది, మనం అయితే చూసాం ఇప్పుడు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఒకసారి ఇంజన్ నేను స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ ఎమ్మటే తాళం తిప్పంగానే స్టార్ట్ అవుతుంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి అయితే ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు, మీకైతే చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇదే అనమాట గేజు. సరే కొంచెం ఎక్సలేటర్ ఇవ్వండి, కొంచెం పెంచండి, చాలా ఆపేయండి సార్, ఆపేయండి సార్, ఇంజన్ ఆపేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, మీరే చూసారు కదా, మీ కళ్ళతో చూసారు కదా, ఇంజిన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంజిన్ పరంగా, అలాగే బాటమ్ కూడా చాలా బాగుంది వెహికల్కి, టైర్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇదే అనమాట 2007 ఇంజిన్ అనమాట ఇది, వ్యాగనార్ సూపర్గా అయితే ఉంది. ఫ్రెండ్స్ మీరే చూసారు కదా, మీ కళ్ళతో చూసారు కదా బండి ఎలా ఉందో, చాలా బాగుంది అనమాట బండి. లో బడ్జెట్ అని చాలామంది అడుగుతున్నారు, తక్కువలో కావాలి తక్కువలో కావాలని. మీకోసం అయితే ఇవాళ తక్కువలో అయితే వెహికల్ తేడం జరిగింది, 2007 మోడల్ అనమాట వ్యాగనార్ అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, నేను కొంచెం హైట్గా ఉంటానండి, వ్యాగనార్ కావాలండి వ్యాగనార్ కావాలని అన్నారు. మీకు అందరి కోసం అనమాట వ్యాగనారు, ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. మీకు అలా ఒక ఫ్రంట్ గ్లాసే చేంజ్ అయింది, అది కూడా 2007 మోడల్ కాబట్టి సరిగ్గా కనబడట్లేదు, కోదరగా ఉందని చెప్పి కొత్త గ్లాస్ అయితే వేపీయడం జరిగింది. కొత్త గ్లాస్ వేపీయడమే మంచిది అనమాట, మనకి నీట్గా అయితే కనపడింది నైట్ టైం డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఓవరాల్గా వెహికల్ అనమాట 2007 వ్యాగనారు. 2028 వరకు అయితే లైఫ్ అయితే ఉంది ఈ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 80,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 1,40,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఫ్రెండ్స్, దీనికి అయితే ఇన్సూరెన్స్ అయిపోయింది. ఎవరన్నా కొనుక్కుంటే కనుక ఇన్సూరెన్స్ మీరు చేపించుకోవాలి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ అయితే బాగుంది, నేనైతే చూశాను ఇంజన్ పరంగా ఏసీ పరంగా బాటం పరంగా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్. అవుట్లుక్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంది, మిగతాదంతా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 1,40,000 రూపాయలు, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం బార్గెన్ అయితే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.